ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. సో నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మలాంచ్లో నేను వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో అది ఎలా చేసుకుంటున్నానా, సో చూసేద్దామా. సో లెట్స్ గో ఇంటు అవర్ కిచెన్. ఫ్రెండ్స్, బిర్యానీకి ఫస్ట్ రైస్ వండుకోవాలి. సో ఇక్కడ నేను రైస్ కడిగేసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 4 ఇలాచీ యాడ్ చేసుకున్నాను. 4 లవంగాలు వేసుకుంటున్నాను. కొంచెం షాయి జీరా వేసుకుంటున్నాను. ఇంకా ఇవి బగారాకు బే లీవ్స్ వేసుకుంటున్నాను. కొంచెం దాల్చిన చెక్క. ఇక్కడ రైస్కి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఈ వాటర్ మనకి సీ వాటర్ టేస్ట్ లాగా ఉండాలి. సో అంత ఉప్పు వేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. సో అన్నీ వేసుకున్నాం కదా, హోల్ గరం మసాలా అండ్ ఉప్పు ఆయిల్ అన్నీ వేసుకున్నాం కదా ఈ రైస్లో. సో ఇది వచ్చేసి బిర్యానీ రైస్. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆయిల్ ఉప్పు అన్నీ మిక్స్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 70% రైస్ కుక్ అవుతే చాలు. సో ఇక్కడ మనకి 70% రైస్ కుక్ అవ్వాలి. సో మధ్యలో మనం మళ్ళీ చెక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను. సో చెక్ చేసి 70% కుక్ అవుతే వాటర్ అన్ని డ్రైన్ చేసేస్తాను. ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రైస్ 70% కుక్ అయిపోయింది. రైస్ లోంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కెనడాలో పుదీనా చూడండి ఎంత ఎలా ఉంటుందో. ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి, పెద్దగా ఉంది. ఒక ఆకు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి బిర్యానీలోకి పుదీనా కొత్తిమీర చాలా ఉంటేనే బాగుంటుంది. నేను అందుకనే ఎక్కువ తీసుకున్నాను. ఈ కొత్తిమీర పుదీనా బాగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం వెజిటేబుల్స్ మ్యారినేట్ చేసినప్పుడు అందులోనే ఇవి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీలోకి 2 ఆలు కూడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వెజ్ బిర్యానీలోకి పన్నీర్ కూడా వాడుతున్నాను. సో ఈ పన్నీర్ని ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వెజ్ దమ్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. గోబీ, ఆలు, మష్రూమ్, క్యారెట్. సో ఇవన్నీ నేను మంచి క్లీన్ చేసేసుకుని నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ నేను ఏ గిన్నెలో బిర్యానీ చేస్తున్నానో దాంట్లోనే నేను ఇవన్నీ మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పన్నీర్ కూడా వేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సగం వేసుకున్నాను కొత్తిమీర పుదీనా, ఇంకా సగం నేను రైస్లో లేయర్ లేయర్గా వేసుకుంటాను. సో అందుకే నేను సగం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే నేను పెరుగు కూడా వేసుకుంటున్నాను. కావాల్సినంత పెరుగు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను, కావాల్సినంత కారం అండ్ సరిపోయినంత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, కావాల్సినంత ఉప్పు. నేను ఇందాక రైస్లో కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. నా దగ్గర రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా అవసరం. ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకుంటున్నాను ఇందులోనే. సో ఆల్రెడీ నేను ఇక్కడ పెరుగు వేసాను. సో చూసుకొని లెమన్ ఒక 1/2 లెమన్ అంత జ్యూస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో షాన్ కంపెనీది రెడీమేడ్ బిర్యానీ మసాలా ఉంది. సో నేను అదే మసాలా వాడుతున్నాను. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఇంకా కొంచెం మాయిశ్చరైజర్ కోసం పెరుగు వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ మసాలా మొత్తం పట్టేటట్టుగా మంచి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కొంచెం నాకు ఎక్కువైనాయి కాబట్టి పెరుగు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది.
కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా కలుపుతుంటే ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి, మిక్స్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. సో మనకి ఇక్కడ ఇవి వెజిటేబుల్స్ మాడకుండా ఉండడానికి మంచిగా పెరుగు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. సో ఇలా కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటే మనకి వెజిటేబుల్స్ కింద మాడకుండా ఉంటుంది, మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇక్కడ ఇవన్నీ మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ ఇక్కడ లేయర్ లేయర్గా వేసుకోవాలి. సో ఇక్కడ నేను రైస్ 70% కుక్ చేసుకున్నాను కదా, సో ఆ రైస్ నేను ఈ మ్యారినేటెడ్ వెజిటేబుల్స్ మీద వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 లేయర్స్గానే వేసుకుంటాను. సో లేయర్కి లేయర్కి మధ్యలో ఇందాక నేను చెప్పినట్టు కొత్తిమీర పుదీనా అండ్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాను. రైస్ ఇప్పుడు ఒక లేయర్ వేసాను కదా, సో ఇక్కడ మధ్యలో ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్తో మంచి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది, సో ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాను. ఇక్కడ మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాను రైస్. సో దీనిపైన కొత్తిమీర పుదీనా ఇంకో లేయర్ వేస్తున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆవు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. సో నెయ్యి వేసుకోవడం వల్ల మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అండ్ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను. సో ఆఫ్టర్ 5 మినిట్స్ నేను మళ్ళీ మీడియం కన్నా తగ్గించేస్తాను, అంటే మీడియం టు లో చేసేస్తాను ఫ్లేమ్. సో ఇక్కడ నాకు ఎయిర్ టైట్ ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ గ్యాస్ కట్ పెట్టుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేస్తున్నాను. సో ఇది నేను లాక్ చేసేసాను అండ్ ఇక్కడ ఇది స్టీమ్ పోవడానికి ఇది. సో స్టీమ్ విజిల్ పెట్టట్లేదు నేను ఇప్పుడు. సో ఇది విజిల్ లేనట్టు, ఈ 1-2 అంటే 1 విజిల్ 2 విజిల్ అనమాట. సో ఇది విజిల్ లేదు అన్నట్టు. సో ఇక్కడ నుంచి స్టీమ్ పోతుంది, కాకపోతే గ్యాస్ కట్ పెట్టుకున్నాను కానీ విజిల్ పెట్టలేదు. ఇక్కడ నేను టైమర్ ఆన్ చేసుకుంటున్నాను. సో టైమర్ నేను 35 మినిట్స్ పెడతాను. సో 35 మినిట్స్ పెట్టుకున్నాను టైం నేను. సో ఆఫ్టర్ 35 మినిట్స్ నేను మధ్యలో ఒకసారి చెక్ చేస్తాను, అయిపోతే ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇక్కడ 30 మినిట్స్ అయింది. సో నేను ఇందాక 35 మినిట్స్ పెట్టాను కదా, ఇది ఇప్పుడు 30 మినిట్స్కి వచ్చింది. సో ఇక్కడ నేను మీడియంలో పెట్టాను, ఇది కొంచెం లో చేసేసుకున్నాను. సో యాక్చువల్గా ఇది నాది స్టీల్ కుక్కర్ కాబట్టి కింద అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 35 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కింద వెజిటేబుల్స్ కుక్ అయినా లేవా చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ రైస్ చూస్తే మాత్రం మంచి దమ్ అయింది. సో ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది, రైస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. సో ఇక్కడ చూస్తే క్యారెట్ చూడండి. కుక్ అయిపోయింది పన్నీర్ చూడండి, గోబీ, క్యారెట్, సో అన్నీ ఉన్నాయి. సో ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది, సో కాలుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా అయింది. నిజంగా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయింది బిర్యానీ, చాలా బాగా అయింది. సో మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.